చిత్తూరు జిల్లా రేణిగుంట నడిబొడ్డున ఉన్న మంచినీళ్ల కుంటను అధికారులు విస్మరించారు. అయితే ఎంతో ప్రత్యేకత గల ఈ గుంట వల్లే రేణిగుంట అనే పేరు వచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. దీనిపై జాంతో టీవీ స్పెషల్ ఫోకస్. పూర్వకాలంలో రాణులు చంద్రగిరి కోట నుండి గుడిమల్లం గుడికి వెళ్లే క్రమంలో ఈ గుంటలోనే స్నానమాచరించి వెళ్లేవారని, నానుడి తద్వారా రాణిగుంటగా పిలువబడేదని కాలక్రమేణా రేణిగుంటగా మారింది. అనంతరం ఈ గుంటలో సుబ్రహ్మణ్యస్వామి తెప్పోత్సవాలు నిర్వహిస్తుండేవారు. ఎంతో ప్రాచీనం కలిగిన ఈ గుంట ఇప్పుడు నిరుపయోగంగా మారింది. చరిత్ర కలిగిన ఈ గుంట నిరుపయోగంగా మారడంతో ఇక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొంతకాలం ముందు తుడావారు గుంట చుట్టూ ప్రహరీ గోడను నిర్మించి పట్న ప్రజలకు వాకింగ్ చేసే విధంగా, సేద తీరే విధంగా ఏర్పాటు చేశారు. అయితే తాత్కాలిక ఏర్పాట్లు చేయడంతో బండలు కూలి నిరుపయోగంగా తయారైపోయాయి. తుడ నిధులు వెచ్చించి దీనిని ఒక పార్క్ లాగా తయారు చేస్తే రేణిగుంట ప్రజలు ఉదయం సాయంత్రం తమ పిల్లలతో ఇక్కడ సేద తీరడంతో పాటు తమ పిల్లలకు గుంట చరిత్రను తెలిపే అవకాశం లేకపోలేదు. పూర్వం చంద్రగిరి రాణులు చెలికత్తెలతో తమ కులదైవమైన పరశురామేశ్వర గుడిమల్లం ఆలయానికి వెళ్తూ మార్గ మధ్యంలోనే రేణిగుంటలో స్నానం చేసి వెళ్లేవారని జనం చెప్పుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఈ గుంటను రాణిగుంటగా పిలిచేవారు. కాలక్రమేణా రాణిగుంట పేరుతోనే ఊరికి రేణిగుంట అనే నామం వచ్చిందంటారు. గుంట నిండినప్పుడు గుంటలోని నీరు ఊబికి ఓ పురాతనం ఉంది. బుగ్గ ద్వారా బయటకు వచ్చేదని, అందువల్ల ఆ నీరు పారే వీధికి బుగ్గ వీధి అనే పేరు వచ్చిందని ఇప్పటికీ ఎవరిని అడిగినా చెప్తారు. ఇదిలా ఉంటే నీరు గుంటలో తగ్గినప్పుడు గుంట మధ్యలో ఒక పెద్ద బావి ఉండేదని, చాలా లోతైన బావి కావడంతో రేణిగుంట ప్రజలందరికీ ఈ బావి నీరే జీవనాధారం అయింది. రేణిగుంట పరిసర ప్రాంతాలన్నీ ఆక్రమణకు గురి కావడంతో నీరు గుంటలో చేరే అవకాశం లేక బావి కూడా ఎండిపోయి కాలక్రమేణా బావి కూడా అంతరించిపోయింది. రేణిగుంట పట్టణ నడిబొడ్డులో ఉన్న గుంట ఎందుకు పనికి రాకుండా పోయి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. మంచినీళ్ల గుంటను పార్కుగా డెవలప్ చేస్తామన్న నాయకులు వాగ్దానాలు వాగ్దానాలుగానే మిగిలిపోయాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం తుడా 22 లక్షల నిధులను మంజూరు చేసి గుంట అభివృద్ధిని ఒక కాంట్రాక్టర్కి అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ నాసిరకంగా గుంట చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ప్రహరీ గోడను ఆనుకొని నడవటానికి ఎందుకు పనికిరాని సిమెంట్ పలకలతో నడక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన కొన్ని నెలలకే కొద్దిపాటి వర్షం కురవడంతో అక్కడి గోడలు కూలిపోయాయి. నడక మార్గం కుంగిపోయింది. కొంతమంది మహిళలు నడుస్తూ పడిపోవడం కూడా సంభవించింది. ఊరి చివర ప్రాంతాలపై చూపుతున్న శ్రద్ధ తుడా అధికారులు గుంటపై చూపడం లేదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గుంటను పార్కుగానో ఆడిటోరియంగానో కోనేరుగానో అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపై తుడా చైర్మన్ నరసింహ యాదవ్ వివరణ ఇస్తూ, ఎంతో ప్రాచీనం గల రేణిగుంటను మంచినీళ్ల గుంటను అద్భుతమైన పార్కుగా తీర్చిదిద్దుతామని, రేణిగుంట పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి నగరాన్ని, ఏదైతే విశాఖపట్నం విజయవాడ ఏ విధంగా విస్తరించిందో దానికన్నా కూడా భారీగా కూడా తిరుపతి మహానగరాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని గ్రామాలు కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఇవన్నింటిని కూడా అభివృద్ధి చేసే దిశగా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని ఆయన ఆకాంక్ష ఆలోచన ఉంది. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు ఏదైతే ఎయిర్పోర్ట్లో గ్రీనరీ పెంచే కార్యక్రమం మీరు చూశారు, ఎయిర్పోర్ట్ ఇప్పుడు చూస్తే అక్కడున్న పచ్చదనం ఉట్టిపడే విధంగా కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు చేసి 10 కోట్ల రూపాయలు కూడా అక్కడ ఖర్చు పెట్టడం, అదేవిధంగా ఈరోజు అక్కడ అభివృద్ధికి సంబంధించి పార్కుల డెవలప్మెంట్కి కూడా రేణిగుంట మండలానికి, ఎందుకంటే ప్రాచీనమైన సాంప్రదాయాలకు అనుగుణంగా కూడా రేణిగుంట కానీ చంద్రగిరి కానీ ఇవన్నీ కూడా ఒక ప్రాచీన యొక్క మన యొక్క పెద్దలు అదే ముందు తరాల వారు గుర్తుంచే పోయే విధంగా
ఉండే ఇవన్నీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తరంలో మనందరిపైన ఉంది. రాబోయే తరాలకు కూడా వీటిని అందించాలనే దిశగా ఈరోజు రేణుగుంట మండలంలోని ఆ గుంట ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తే అది మళ్ళా కూడా అస్తవ్యస్తమైపోయి ఈరోజు చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఆ గుంటను కూడా డెవలప్ చేసేదానికి కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున కూడా రాబోయే రోజుల్లో మైనర్ ఇరిగేషన్ వారికి చెప్పి ఆ బండ్ అంతా కూడా స్ట్రెంథింగ్ చేయించి తరువాత తుడా నిధులతో ఆడ గ్రీనరీ పెంచి అదేవిధంగా వాకింగ్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో రేణుగుంట ప్రజలందరే కాకుండా ప్రతిరోజు కూడా లక్షలాది యాత్రికులు వచ్చే వాళ్ళంతా కూడా చాలామంది రేణుగుంటలోనే అది జంక్షన్ కాబట్టి అక్కడ దిగి తిరుపతికి వచ్చే పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళని కూడా వాళ్ళకు కూడా అందుబాటులో వచ్చే విధంగా కూడా ఆ గుంటకు సంబంధించి కూడా డెవలప్ చేసి రాబోయే రోజుల్లో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ నిధులతో కూడా దాన్ని అభివృద్ధి చేసే అవకాశాలు ఖచ్చితంగా కూడా ఉన్నాయి, చేస్తాము కూడా. దీనికి సంబంధించి కూడా తుడా అధికారులతో కూడా ప్రాథమికంగా కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏదైతే 93 లక్షలు పెట్టి కూడా ఇంకొక ఏదైతే పార్క్ ఉందో బిస్మిల్లా నగర్, ఎందుకంటే అది పెద్ద ఏరియా, బిస్మిల్లా నగర్ అనేది పెద్ద ఏరియా, చిన్న పార్కులు డెవలప్ చేస్తే ప్రజలకు అందుకు అందుబాటులో ఉండవు. ఆడంతా కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే రేణుగుంట చుట్టుపక్కలంతా కూడా పారిశ్రామికంగా కూడా ఆడ ఉండే ప్రాంతం కాబట్టి అక్కడ ఇబ్బందికర ఏదైతే మనకు గాలి కానీ దీనికి సంబంధించి పీల్చుకునే దాంట్లో కూడా ఇబ్బందికర, పర్యావరణానికి సంబంధించి కూడా అది ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అలాంటి చోట ఈ పార్కులు డెవలప్ చేస్తే ఆడున్న రేణుగుంట మండలం చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉండే వాళ్ళందరూ కూడా సేద తీర్చుకునే విధంగా ఆహ్లాదకరమైన రీతిలో కూడా ఆ పార్కుని డెవలప్ చేసేదానికి కూడా మొన్న ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే 98 లక్షల రూపాయలు కేటాయించడం కూడా దానికి జరిగింది. త్వరలోనే దానికి టెండర్లు కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా ఏరియాని ఏ విధంగా డెవలప్ చేయాలనే దిశగా కూడా, ఎందుకంటే మన మాస్టర్ ప్లాను దీంట్లో కూడా డిస్కషన్లో కూడా ఒక 3-4 సిట్టింగ్లు కూర్చున్నప్పుడు రేణుగుంట, రేణుగుంటకు సంబంధించి ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలు అదేవిధంగా గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసే దిశగా, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ స్మార్ట్ సిటీగా తిరుపతి డెవలప్ అవుతుంది 50 డివిజన్లకు సంబంధించి, ఇది తిరుపతి పట్టణంలోనే దీన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ తుడా నిధులతో ఇంకా కూడా ఈరోజు 1000 ఎకరాల స్థలాన్ని కూడా ఇచ్చేదానికి కలెక్టర్ గారు కూడా ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆ నిధులతో కూడా ఇంకా భారీ ఎత్తున కూడా అక్కడ కూడా ఒక మహానగరాన్ని డెవలప్ చేసే విధంగా కూడా రేణుగుంటని అభివృద్ధి చేసే కార్యక్రమాలకి త్వరలో కూడా శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మాస్టర్ ప్లాన్ కూడా ఎవరు ఊహించిన విధంగా కూడా రోడ్స్ కానీ అవన్నీ కూడా భారీగా కూడా రాబోయే తరాలకు మనం ఏ విధంగా ఇవ్వాలి, ఏదైతే ఈరోజు గ్రేటర్ స్థాయి నగరంగా తిరుపతి అభివృద్ధి జరిగేటప్పుడు ఏదైతే ఇంటర్నల్ లింక్ రోడ్స్ కూడా గ్రామానికి మధ్య నుండే ఇంటర్నల్ రోడ్స్ కూడా ఈ వెడల్పైన రోడ్లు ఇచ్చే విధంగా కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. అది ఇప్పుడు 30 అడుగుల రోడ్లు ఉన్నాయి చాలా చోట్ల, దాన్ని 60 అడుగులు చేయడమా లేదా 100 అడుగులు చేయడం అనే దానిపైన కూడా డిస్కషన్లో ఉంది. దాన్ని కూడా త్వరలో ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ని మేము ఖచ్చితంగా కూడా ఈ నెలాఖరుకు కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ దాన్ని పబ్లిష్ చేస్తాము. ఆ పబ్లిష్ చేసినప్పుడు కూడా మీరందరినీ అపీల్ చేసేది మేము ఒకటే, దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, దానికి అనుగుణంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అందరి యొక్క బాధ్యతగా ఏదో ఇది తిరుపతి అర్బన్ డెవలప్మెంట్దే అనేది కాకుండా ఇటు టీటీడీ కానీ అటు రైల్వేస్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అటు నగరపాలక అందరూ కూడా సమిష్టి యొక్క కృషితో మన పట్టణాన్ని మరింత విస్తృతంగా కూడా త్వరగా విస్తృతపరిచే కార్యక్రమాల్లో భాగంగా కూడా అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని పిలిపిస్తాను. అదేవిధంగా ఈ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో ఉండే ఏదైతే లేఅవుట్స్ సంబంధించి కూడా అనాథరే లేఅవుట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, అక్కడ ఎవరు కూడా కొనొద్దని మేము ఈ సందర్భంగా కూడా పిలిపిస్తాను. ఎక్కడైనా లేఅవుట్స్ వేసుకోవాలంటే కూడా మీరు లేఅవుట్స్ అప్రూవల్తో రండి ఆఫీస్కి, త్వరగా మీకు అప్రూవల్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ విధంగా కూడా ప్రజలందరూ కూడా ఫైనల్ అప్రూవల్ ఉండే లేఅవుట్స్నే కొనాలని కూడా ఈ సందర్భంగా కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటాను. దానివల్ల ఏమవుతుంది, మీకు బ్యాంకింగ్ లోన్స్ ఈజీగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీ బిడ్డలు కానీ మీరు కానీ రాబోయే తరంలో వెడల్పైన రోడ్లు, వెడల్పైన మీకు అన్ని వసతులతో కూడిన పార్కింగ్ ఏరియా కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫెసిలిటీస్ కల్పించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా
ఏదైతే తుడా అప్రూవల్ ఉండి ఫైనల్ అప్రూవల్ ఉండే ప్లాట్లే కొనాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను. ఎవరైనా అనాథరేజర్ అప్రూవల్ ప్లాట్స్ వేసింటే కూడా తుడా దృష్టికి తీసుకురండి, దానిపైన చట్టపరమైన చర్యలన్నీ కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను. ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈ గుంట యొక్క చరిత్ర ప్రాచీన కాలం నుంచి ఉందండి. ఈ గుంటలో చంద్రగిరి నుంచి రాణులుగా వచ్చి ఇక్కడ స్నానం చేసి గుడిమల్లం గుడికి వెళ్ళేవారు. అప్పుడు రాణిగుంట అనేవాళ్ళు. కాలక్రమేణా ఇది రేణుగుంటగా మారిపోయింది. కాకపోతే ఇంత చరిత్ర గల ఈ గుంటకి మధ్యలో ఒక బావునింది. ఈ గుంట బాగా ఉన్నప్పుడు తెప్పోత్సవం జరిపేవారు. గుంట ఎండిపోయినాక బావి ఈ ఊరు జనం దాహం తీర్చింది. ఇంత మనుగుడ ఉన్న ఈ గుంటని ఇప్పుడు మనుగుడే లేకుండా పోయింది. ఇక్కడ నందీశ్వరుడు నోట్లో నుంచి వాటర్ వచ్చేది, బుగ్గ బుగ్గ అని పిలిచేవాళ్ళు. ఆ బుగ్గ అనడంతో ఈ బుగ్గ స్ట్రీట్ అని రేణుగుంటలో ఒక స్ట్రీటే ఏర్పడింది. కానీ ఆ బుగ్గ లేదండి, అక్రమార్గ చేతుల్లో కబ్జా కాబడింది. ఇప్పటికీ అండర్ గ్రౌండ్లో ఆ బుగ్గ అట్టే ఉంది. ఈ నాయకులు గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరూ దృష్టికి తీసుకెళ్లలేదు. ఇన్ని రోజుల తర్వాత మన మీడియా సోదరులు దీని గురించి పట్టించుకోవడం కూడా హర్షణీయంగా ఉంది. దీని కానీ చిల్డ్రన్స్ హబ్బుగా ఈవినింగ్ వాక్ మార్నింగ్ వాక్ ఓల్డ్ మెన్స్ కానీ ఉమెన్స్ కానీ మంచి రక్షణ పరిస్థితి కల్పించి చుట్టూ లైటింగు సోర్స్ అంతా ఏర్పరిస్తే వాళ్ళు హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు, చిన్నపిల్లలు ఆడుకోవచ్చు. ఈ నాయకుల దృష్టికి తుడా దృష్టికి ఎన్ని రోజులు తీసుకొని పోయినా ప్రతి ఒక్కరు పట్టించుకునే దృష్టిగా ఉంది. కాకపోతే ఈ గుంటని ఈ తుడాక పరిధిలోకి తీసుకెళ్ళి మనకి డెవలప్మెంట్ కింద తీసుకుంటే చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. తుడావారు ఈ ఒక గుంటని అభివృద్ధి పదంలోకి తీసుకొని ఈ చరిత్ర కలిగిన గుంటకి వాకింగ్కి చిన్నపిల్లల్ని తీసుకొని వాకింగ్ చేస్తున్నప్పుడు ఈ గుంట చరిత్ర గురించి చిన్నపిల్లలకి చెప్పగలిగితే వాళ్ళు కూడా ఈ చరిత్ర గురించి తెలుసుకుంటారు. రేణుగుంట యొక్క పేరు ఎక్కడికో మారుమోగిపోతుంది. కనుక ఇప్పటికీ మీరు ఈ మీడియా సోదరులు ఈ రోజుకి ఈ గుంట గురించి పట్టించుకొని వచ్చినందుకు ఈ రేణుగుంట జనము మాతో సహా హర్షణీయంగా భావిస్తున్నామండి. మీ ద్వారాగా మేలు జరిగితే ప్రతి ఒక్కరూ ఇక్కడ కృషి చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనమని కూడా కోరుకుంటున్నారండి.